ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ద డివోటీస్ హు ఆర్ కమింగ్ టు సమ్మక్క సారలమ్మ జాతర మేడారం 2024. ఇట్ ఈస్ ట్రూలీ ఎ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫేర్. వి హ్యావ్ క్రియేటెడ్ ఎ కన్సైజ్ వీడియో టు క్రియేట్ అవేర్నెస్ టు ఆల్ ద డివోటీస్ హు ఆర్ విజిటింగ్ ద జాతర రిగార్డింగ్ ట్రాఫిక్ అండ్ పార్కింగ్ ఏరియాస్. Once again, I request all the devotees who are coming to have a safe journey and please don't drink and drive. Thank you. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ నుంచి 1,00,000కి పైగా భక్తులు వచ్చే ఈ జాతరలో పోలీస్ పాత్ర కత్తిమీద సాములా ఉంటుంది. వరంగల్ నుండి మేడారం వైపు వచ్చే భక్తులు హనుమకొండ, గూడెప్పాడ్, ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, కమలాపూర్ క్రాస్రోడ్, పరకాల, గూడెప్పాడ్ మీదుగా వరంగల్కు చేరుకోవాలి. మహారాష్ట్ర రామగుండం నుండి మేడారం వైపు వచ్చే భక్తులు కాటారం, చింతకాని, యామన్పల్లి, పెగడపల్లి, కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకోవాలి. వీరు తిరుగు ప్రయాణం అదే దారిలో వెళ్లాలి. ఛత్తీస్గఢ్, భద్రాచలం, కొత్తగూడెం నుండి మేడారం వచ్చే భక్తులు గోదావరి ముల్లకట్ట వంతెన మీదుగా ఏటూరు నాగారం, చినబోయినపల్లి, దొడ్ల, కొండాయి మీదుగా మేడారం చేరుకోవాలి. వీరు తిరుగు ప్రయాణం అదే దారిలో వెళ్లాలి. హనుమకొండ నుండి మేడారం వెళ్లే రహదారి ప్రకృతి అందాలతో, పచ్చని అడవులతో ఆహ్లాదం కలుగజేస్తుంది. ములుగు జిల్లా గౌస్పల్లి నుండి ప్రారంభమవుతుంది. మేడారం వెళ్లే భక్తులు ములుగు పట్టణం ప్రారంభంలో గల గట్టమ్మ తల్లిని ముందుగా దర్శించుకుంటారు. జాతర సమయంలో ఒకే రోజులో ఈ దేవాలయానికి లక్షల్లో తాకిడి ఉంటుంది. ఇది పోలీసులకు మొదటి సవాల్. ఇక్కడ ట్రాఫిక్ నిర్వహణ, క్రౌడ్ మెయింటెనెన్స్ చేయడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తారు. పార్కింగ్. మేడారంకు పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ జామ్ కాకుండా సుమారు 7,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. మేడారం మొత్తం సుమారు 1,500 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేయడమైనది. రూట్స్. ఛత్తీస్గఢ్, భద్రాచలం, కొత్తగూడెం గుండా మేడారం వచ్చే భక్తులు బాషాగూడెం వద్ద ఏ పార్కింగ్లో, మహారాష్ట్ర ఆసిఫాబాద్, రామగుండం, మంథని నుండి మేడారం వచ్చే భక్తులు ఊరట్టెంగల బి పార్కింగ్లో, వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులు C1 C2 పార్కింగ్లో తమ వాహనాలను పార్క్ చేసుకోవాలి. పెద్ద వాహనాలను చింతల్ క్రాస్రోడ్ వద్ద గల RTC పార్కింగ్లోకి మళ్లించబడతాయి. ఇక్కడి నుండి గద్దెల వరకు షటిల్ బస్ సర్వీస్ కలదు. క్యూ లైన్స్. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి 3 క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. RTC బస్సులో వచ్చేవారికి రెడ్డిగూడెం RTC క్యూలైన్, ఊరట్టం, కన్నెపల్లి ITDA భవనం గుండా వచ్చేవారికి ITDA క్యూలైన్, మేడారం ఊళ్ళోని బొడ్రాయి గుండా VIP క్యూలైన్లలో భక్తులకు అనుమతి ఉంటుంది. వనదేవతలను దర్శించుకున్న తరువాత భక్తులు సారలమ్మ గద్దెకు వెనుకవైపు ఉన్న 2 మార్గాల ద్వారా బయటకు వెళ్లాలి. వికలాంగులకు పగడిద్దరాజు గద్దె వెనుకాల నుండి ప్రత్యేక మార్గం కేటాయించడం జరిగింది. ఈ మేడారం జాతరలో భద్రతాపరమైన విశిష్టతలు. జాతరలో దొంగతనం వంటి నేరాల పర్యవేక్షణ, శాంతి భద్రతల నిర్వహణ కోసం 475 CC కెమెరాలతో పర్యవేక్షణ, 500 మంది అనుభవజ్ఞులైన పోలీసులతో CCS టీమ్ ఏర్పాటు, ANPR కెమెరాలతో వాహనాల సంఖ్య పర్యవేక్షణ, క్రౌడ్ డెన్సిటీ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు. మహాలక్ష్మి పథకం వల్ల మహిళా భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున 1,000 మంది మహిళా పోలీసుల కేటాయింపు, తప్పిపోయిన వారిని కనుగొనడానికి 10 హెల్ప్ డెస్కుల ఏర్పాటు. పోలీస్ లక్ష్యం మేడారం జాతరను నేరరహితంగా భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా నిర్వహించడం.